Alex, ay, bueno, Alex. ఏం పేరు రే కన్నయ్య, వాట్స్ యువర్ నేమ్? చెప్పు పేరు. పేరు ఏం? పేరు పేరు చెప్పు. వాట్స్ యువర్ నేమ్? వావ్, వండర్ఫుల్ నేమ్. సార్ ఇక్కడ చూడు. అందరికీ నమస్కారం. ఈనాడు ఈ కార్యక్రమం శ్రీ భారతీ దేవాలయ పరిరక్షణ వేదిక వారి ఆధ్వర్యంలో మత మార్పిడి చిన్న దేవాలయాల అర్చకులు సమీక్ష అనే కార్యక్రమానికి వీక్షేసినటువంటి పెద్దలు అలాగే హిందూ బంధువులందరూ మన ఆంధ్రప్రదేశ్లో హిందువుల్ని జాగృతం చేస్తున్నటువంటి పూజ్య గురువులు రాధామనోహర్ స్వామీజీ వారిని కూడా వేదిక నలకరించవలసింది. మరి ఆర్థికంగా బలహీనపడినటువంటి అలాగే ఆ ప్రక్కన జరుగుతున్నటువంటి అనేక అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, మరి దేశ విచ్ఛిన్న కర్షించినటువంటి విదేశీ భాషా మతాల యొక్క దుశ్చర్యలు కావచ్చు, మన హిందూ సమాజం ఈ కారణాల చేత బలహీనపడటం, ఈ అంశంపై మరి మనం ఇవాళ అనుకున్నట్టు మత మార్పిడి చిన్న దేవాలయాల అర్చకుల సమీక్ష దీనిపై మరి మాట్లాడవలసిందిగా ముందుగా పూజ్య శివస్వామి వారిని అర్థిస్తున్నాం. భారత్ మాతాకు జై, సనాతన ధర్మకి జై, వేద భూమికి జై, తపో భూమికి జై, ధర్మ భూమికి జై, జ్ఞాన భూమికి జై, యోగ భూమికి జై, ధర్మ భూమికి జై, గో మాతాకి జై, గాయత్రి మాతాకి జై, గంగా మాతాకి జై, దివ్య జ్యోతికి జై. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ, ఎవరైతే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని మనసులో అనుకుని దాన్ని కార్యరూపం దాచి ఈరోజు ఇక్కడ ఈ సమాజం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రంలో తిరుపతిలో స్వామివారి ఆస్థాన మండపంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సుమారుని 64 మంది పూజ్య స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరి సమక్షంలో ఒక సమావేశం, ధార్మిక సమావేశం జరిగింది. ఈ ధార్మిక సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులు ఆపే ప్రయత్నం, ధర్మ ప్రచారం మన ప్రయత్నం, ఈ విషయాలపైన ఉదయం నుంచి సాయంత్రం 4
ఉన్నటువంటి కూడా ఒక సుదీర్ఘమైన ధార్మిక సదస్సులో చర్చ జరిగింది. చర్చ అనంతరం ఈ కార్యక్రమాన్ని, ఈ పరిరక్షణ బాధ్యతని ఆనాటి ఆ ధార్మిక సంస్థ సదస్సు పెద్దలందరూ కూడా కలిసి సమరసత సేవా ఫౌండేషన్కి అప్పచెప్పడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు సమరసత సేవా ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్లో దరిదాపుగా 460 మండలాల్లో 8772 పల్లెల్లో నిరంతరం కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతుంది. 2015 నుండి 2019 వరకు మన సంస్థలో గౌరవ వేతనంతో పనిచేసే కార్యకర్తలు సుమారుగా 500 మంది ఉండేవారు. ఆ సమయంలో రాష్ట్రంలో దరిదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ప్రచారం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ఏ గురి లేకుండా, ఏ ధార్మిక కార్యక్రమాలు జరగకుండా ఈనాటికి కూడా సనాతన ధర్మ ఆచారంలోనే వాళ్ళు ఉన్నారు కొన్ని కుటుంబాలు. అది చాలా గొప్ప విషయం. అది మా సంస్థకు ఎంతో ఆనందం వేసినటువంటి శుభ పరిణామం. ఒక 100 కుటుంబాలు ఉంటే 40 కుటుంబాలు వాళ్ళు క్రైస్తవులు కాదు, ఇటు హిందూ దేవాలయాలు పూజించడానికి దేవుడికి దగ్గరికి వెళ్ళడం లేదు, మీ చుట్టూ తిరగడం లేదు, కానీ వాళ్ళు హిందువులుగా ఉన్నారు, ఆచారంలో ఆచరిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఇది మన సర్వేక్షణలో తేలినటువంటి కొన్ని అంశాలు. సరే, వాళ్ళని మనం అడిగినప్పుడు, మీకు ఏం కావాలి అని అడిగినప్పుడు, మాకు ఒక దేవాలయం ఇస్తే బాగుంటుంది, మేము ఇక్కడే దేవాలయం నిర్మాణం చేసుకుని మేము నిత్యం ధార్మికంగా ముందుకు వెళ్ళడానికి మాకు అవకాశం ఉందని చెప్పి వెళ్ళినప్పుడు, మనం వెంటనే టీటీడీ వారికి ఈ విషయాన్ని మనం తెలియజేయడం జరిగింది. టీటీడీ వారు 2016 డిసెంబర్లో 500 దేవాలయాలని నిర్మాణం చేయడానికి అంగీకరించడం జరిగింది. ఆ తర్వాత మనం వాళ్ళు 25 కోట్ల రూపాయలు వాళ్ళు మన సంస్థకు ఇవ్వడం జరిగింది. మన సంస్థ ద్వారా 502 దేవాలయాలు మనం ఈ వర్గాల్లో ఎస్సీ ఎస్టీ మత్స్యకార వర్గాల్లో మనం దేవాలయాల నిర్మాణం చేయించండి. ఇది ఒక గొప్ప పరిణామం. దేవాలయ నిర్మాణం జరగడమే కాకుండా దేవాలయ నిర్మాణం చేసిన ఆ గ్రామము, ఆ దేవాలయాన్ని కేంద్రంగా మనం అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. అంటే నిర్మాణం అనేది పెద్ద అంశమేం కాదు, కానీ నిర్వహణ అనేది చాలా పెద్ద అంశం. కనుక ఈ నిర్వహణ ఎలా చేయాలనే అంశం మీద మనం పూర్తిగా ఫోకస్ చేసినప్పుడు, ఎవరైతే మన ప్రచారంలో ఉన్నారో వీరంతా కూడా పూర్తి సమయించి ప్రచారం చేసే కార్యకర్త మనకు దరిదాపుగా కరోనా తర్వాత 500 నుంచి 150 మందికి మనకి కార్యకర్తలు వచ్చారు. తర్వాత ఒక 6000 మంది మనకి కన్వీనర్స్ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అట్లానే మహిళా కన్వీనర్స్ కానీ కార్యకర్తలు కానీ ఒక 5000 మంది ఉన్నారు. అట్లాగే మన కార్యకర్తలు 70000 మంది ఉన్నారు. ఇట్లా ఈ ఉన్న కార్యకర్తలతో మనం సుమారుగా సంవత్సరంలో 4 సార్లు లేక 3 సార్లు ఇంటింటి ధర్మ ప్రచారానికి మనం వెళ్తాం. ఒక జట్లుగా వెళ్తాం. ఒక జట్టులో 40 మంది 50 మంది 20 మంది అలా జట్లుగా ఉంటారు. ఈ జట్లన్నీ కూడా ఇంటింటి ధర్మ ప్రచారం చేసుకుంటారు. ఆ ధర్మ ప్రచారం చేసే ప్రక్రియలో మన ధర్మం యొక్క విశిష్టత, మన ఆచారాలు, మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన కులాలు, కులాల యొక్క విశిష్టత, కుల దేవతలు, ఇట్లా అనేక విషయాలపైన మనం కొంత మెటీరియల్ రెడీ చేసుకొని మనం ఈ సమాచారాన్ని మనం ఇంటికి చేరవేస్తాం. ఈ రకంగా ఇప్పటి వరకు సమస్త ప్రారంభమైన దగ్గర నుంచి ఈ రోజుకి 12 విడతలుగా మనం ఇంటికి ధర ప్రచారం చేశాం. ప్రతి ప్రచారం దగ్గర నుండి కూడా మనకు ఎంతో ఉత్సాహించే పరిణామాలే మనకు ఎదురయ్యాయి. సుమారుగా ఇప్పటికీ 69 లక్షల గృహాలను మనం సందర్శించాం. అది కూడా ఎస్సీ ఎస్టీ 69 లక్షల గృహాలు. ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ మత్స్యకార కాలనీ, సముద్ర తీర ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు మాత్రమే. ఈ రకంగా చేస్తున్న నేపథ్యంలో అనేక అంశాలు మనకు మన దృష్టికి చాలా అంశాలు వచ్చాయి. ఈ అంశాలన్నింటి కూడా ప్రధానమైనది మతమాపులు ఎలా చేస్తారు, వాళ్ళు ఎలా వస్తున్నారు, ఎలా ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళు ఎలా మోసిపోతున్నారు,
చిన్న చిన్న విషయాల దగ్గర ఇట్లా అనేక అంశాలు వాడు చెప్పడం జరిగింది. తర్వాత మన కార్యకర్తలు కూడా, మహిళా కార్యకర్తలు కూడా వాటి పైన వెంటనే స్పందించి తగిన విధంగా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మన వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇలా చేస్తున్న నేపథ్యంలో మనం 500 దేవాలయాల్లో నిర్మాణం చేసిన తర్వాత, అంటే ఒక్క ఎస్సీ ఎస్టీ మత్స్యకార కాలనీలో ఒక దేవాలయం నిర్మాణం చేయాలి అంటే అక్కడ ఉన్న ఆ గ్రామంలో ఉన్నటువంటి 200 కుటుంబాల్లో హిందువులుగా ఉన్నవారు సుమారుగా 28-30 కుటుంబాలు, లేక మ్యాక్సిమం 40 కుటుంబాలు ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇతర కులాల వాళ్ళు, ఇతర కుటుంబాల వారు ఉంటారు. అక్కడ దేవాలయం నిర్మాణం చేయాలని మనం అనుకున్నప్పుడు ఆ గ్రామంలో ఉన్న ఈ హిందూ కుటుంబాలు ఎవరైతే 30 కుటుంబాలు ఉన్నాయో వాళ్ళలో 10 కుటుంబాలు మనకు పూర్తిగా సహకరిస్తాయి, మిగిలిన వాళ్ళు కూడా అనుమానాస్పదంగానే సహకరిస్తారు. గ్రామాల్లో సహజంగా మీకు ఈ క్రిస్టియనిజం కానివ్వండి, కమ్యూనిజం కానివ్వండి, రాడికలిజం, రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ తప్పించుకుని ఒక దేవాలయం నిర్మాణం చేయటం అంటే అది ఒక పెద్ద టాస్క్. ఆ రకంగా మనం రాష్ట్రంలో 502 దేవాలయాల నిర్మాణం చేయడం జరిగింది. అది కాకుండా మనం ఎక్కడైతే దేవాలయం నిర్మాణం చేశామో అది ఎస్టీ కాలనీనా, ఎస్సీ కాలనీనా, వారు మాలిక కులస్తుల, మాలకులస్తుల, లంబాడీల, చెంచుల, యానాదుల, ఎరుకుల, ఏ కులం అయినప్పటికీ కూడా ఆ గురికి ఆ కులం వారే అర్చకులు. ఆ రకంగా అక్కడ మనం అర్చకుని ఎంపిక చేసి ఆ అర్చకుడిని మనం తిరుపతిలో 22 రోజులు అతనికి పూర్తి శిక్షణ ఇప్పించి అతని ఆ దేవాలయానికి అర్చకుగా మనం నియమించడం జరిగింది. ఇది ఒక గొప్ప మార్పు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు ఆశించింది ఏమిటంటే భారతదేశంలో గర్భగుడిలో ఒక దళితుడు వేదం చదివిన రోజున, అర్చన చేసిన రోజున వివక్ష తగ్గిందని నేను అనుకుంటాను అని వారు అన్నారు. ఈరోజు సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారుగా 502 ఎస్సీ ఎస్టీ మత్స్యకార అర్చకులు ఈరోజు దేవాలయంలో తమ పని పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది గొప్ప మార్పు. ఇప్పుడు మరలా కొంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా 1341 దేవాలయాలు నిర్మాణం చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగా ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంట్ వారిని కూడా వాళ్ళు అడగడం జరిగింది. ఎన్విరాన్మెంట్స్ వారు ఈ పనిని మేము చేయలేము, సమరసత సేవా ఫౌండేషన్ అయితే సమర్థవంతంగా చేస్తుందని వారు చెప్పడం జరిగింది. ఆ రకంగా వాళ్ళు ఒకరికి వాళ్ళు ఎట్ట కూడా ఇవ్వడం జరిగింది. తద్వారా టీడీడీ వారు మనల్ని అక్కడికి పిలవడం జరిగింది. వారు కూడా మన కార్యక్రమాలు చేస్తున్నారు, జోగ్రీ మనం చేస్తున్నారు. ఇది చాలా మంచి ప్రయాణం. ఇటువంటి వారికి కూడా మనం ముందు ముందు సహకరించాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం అనేక విషయాలు ఇప్పుడు చూసాం, న్యాయపరమైన విషయాలు కూడా కొంతమంది న్యాయవాదులు ఉన్నారు కాబట్టి 1950 రాష్ట్రపతి ప్రకటన ఏదైతే ఉందో భారతదేశంలో షెడ్యూల్ చేపట్టినటువంటి స్థలాలు అందరూ కూడా హిందువులే అది ముందున్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటూ నిర్వహించుకుంటాం. ధన్యవాదాలు. అలాగే వేడికి నమస్కరించిన పెద్దలకు కూడా నమస్కరిస్తూ, అనేక హిందూ సంస్థలు కలిసి పోరాటం చేస్తూ ఉన్నాయి, చేస్తూ ఉన్నా కూడా కొంత విజయం సాధించినా ఇంకా సాధించాల్సింది చాలా ఉంది మనందరికీ తెలుసు. ముఖ్యంగా హిందూ సమాజాన్ని మేలుకొల్పడానికి పూజ్య స్వామీజీలు చాలామంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. వారితో కలిసి అనేక ధార్మిక సంస్థలు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇంకా ఈ సమాజాన్ని ఉత్తేజపరచడానికి మిగతా స్వామీజీలు కూడా రావాల్సి ఉంది. ఇంకా వారు కూడా వస్తే ఈ సమాజం ఉత్తేజపరుస్తుంది. ఇక్కడ హాజరైన వాళ్ళలో మనగుడి అనేటువంటి సంస్థ నుంచి వాళ్ళ అనుభవాల్ని మనకి వ్యక్తపరిచేందుకు ఆ సభ్యులు ఇక్కడ ఉన్నారు. మనగుడి సంస్థ ఆధ్వర్యంగా మాట్లాడుకోవచ్చు. ముందుగా
వేదిక మీద అందించినటువంటి గురు సమానులు పెద్దలకు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ధన్యవాదాలు. నా పేరు నాగరాజు. మనం గార్మెంట్ ఉచితంగా పెట్టాలి, అదేవిధంగా సెల్ ఫోన్ అదేవిధంగా లగేజ్ విషయంలో అక్రమాలు జరిగితే దాని మీద కంప్లైంట్ చేసి నియమ నిబంధనల ప్రకారమే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీశైలం ఈరోజు ప్రసాదం స్కీమ్ కింద 45 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం శ్రీశైలానికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అమరలింగేశ్వర స్వామి దేవాలయానికి మొత్తం 70 కోట్ల రూపాయలు నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ యొక్క ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ లక్షలాది రూపాయలను అభివృద్ధికి పాల్పడడం జరిగింది. దాని విషయంలో అన్ని దేవాలయాల్లో ఆర్థిక ఎండమీట ఉండేలా వేస్తున్నారు స్వామి. పెద్ద ఊళ్ళో అయితే అది మనం 70,000-60,000 ఉంటుంది కాబట్టి జీతం వేయచ్చు, కానీ చిన్న దేవాలయంలో మనకు 4,000-5,000 ఉంటుంది. దీని విషయం మీద మనం పోరాటం చేయాలి. అర్చకుల యొక్క ఏంటంటే వాళ్ళ యొక్క జీవనాన్ని ఈరోజు పనంగా పెట్టి హిందూ ధర్మం ప్రచారంలో వాళ్ళ ఒక భాగస్వామ్యం కాబట్టి వాళ్ళని మనం గుర్తిస్తే వాళ్ళ భవిష్యత్తులో హిందూ ధర్మం కాపాడడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో మనం అందరం కలిసి పనిచేయాలి. అదేవిధంగా ఇక మత మార్పు ప్రార్థిస్తున్నాం.